Giant Food and Fun. Like, share and subscribe to Giant Media, AP and Telangana. టైం రాత్రి పది దాటింది. సో అలా రాజమండ్రి ఏకేసీ కాలేజ్ రోడ్లో వెళ్తున్నాం. ఇక్కడ మిస్టర్ చికెన్ క్యాష్యూ చికెన్ పకోడీ అని చెప్పేసి బాబురావు గారు బండి పెట్టి కనిపించారు. సో అక్కడ క్యాష్యూతో నిండినటువంటి చికెన్ మ్యారినేషన్ కనిపించింది. సో ఆయనతో మాట్లాడడం, ఆయన చెప్పారు ఇది పాలకొల్లు స్పెషల్ పకోడీ అండి. ఫస్ట్ టైం కోనసీమలోనే క్యాష్యూ చికెన్ పకోడీ అనేది పుట్టింది. అలాగలాగ ఆంధ్ర మొత్తం కూడా జీడిపప్పు చికెన్ పకోడీ అంటే కోనసీమ నుండి మొదలైందన్న విషయం ఆయన మాకు చెప్పారు. మాకే ఆశ్చర్యమేసింది అవునా అని. అలాగే ఈయన చూశారు కదా, మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అన్నీ కూడా ఆయన సొంతంగానే తయారు చేసుకుంటారంట. సో ఆ పకోడీ కూడా వేసి మాకు చూపించారు. ఈయన పకోడీ వేస్తుంటే అసలు చూస్తేనే నోరూరిపోతుంది, మాకు ఎప్పుడెప్పుడు ప్రిపేర్ అవుద్దా తిందామని. సో మొత్తానికి వచ్చేసింది, ఇప్పుడు తిందాం, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. యా, ఇట్స్ టూ గుడ్. అండ్ మీరు ఇక్కడ చూడండి, మొత్తం జీడిపప్పే. సో చికెన్ పకోడీని క్యాష్యూతో డామినేట్ చేస్తారైనా, ఏదైనా టేస్ట్ మాత్రం అదరగొట్టేశారండి బాబురావు గారు. సరే మరి ఆయన స్పందన ఏంటో ఆయన మాటలోనే విందాం. మా పశ్చిమ గోదావరి జిల్లా మా పాలకుల పక్కన కాజా అండి. మా ఏరియాలో వచ్చి జీడిపప్పు పకోడీ మట్టుకు మొత్తం ఫేమస్ అండి. అక్కడి నుంచి వచ్చిందే కాజు పకోడీ సార్. అందరికి అలాగ వ్యాపించి మొత్తం అందరు కూడా ఈరోజు జీడిపప్పు పకోడీ వేయాలని చెప్పేసి అని అన్ని జిల్లాలకు కూడా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఈ డిస్టిక్లన్నీ కూడా ఈరోజు కాజు పకోడీ వేస్తున్నారండి. సో కాజు పకోడీ స్టార్ట్ అయింది మీ పశ్చిమ గోదావరి జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా మసాలా సరుకులన్నీ తీసుకుని అండి, అన్ని ఎండలో వేసి ఆరబెట్టి అప్పుడు మిల్లి పట్టుకెళ్ళి మా సొంతంగా ఆడించుకుంటాం. మసాలా పౌడర్ ఏది కుట్ల దగ్గర కాచి కానీ ఆనంద్ కానీ లేకపోతే ఇంకో మసాలా వాడవండి. ఇది మా సొంత మసాలా మీరు సొంతంగా వాడతారు? ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవాళ ఎస్వీఆర్ మార్కెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐదు కేజీల డబ్బా వచ్చి 300 రూపాయలు. అయినా సరే మేము అల్లం 70 రూపాయలు పెట్టి, వెల్లుల్లి పాయలు 70 రూపాయలు పెట్టి మా సొంతంగా అండబెట్టుకుని ఆడించుకుంటాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ సొంతంగా సొంతమేనండి, కారం కూడా సొంతమండి. ఇందులో టేస్టింగ్ సాల్ట్ కానీ ఒక కలర్ కానీ ఇంకేం వేయమండి. ఓకే, చూడడానికి కలర్ కనపడదండి, మొత్తం నేచురల్ ఫుడ్ ఎప్పుడు కూడా మీకు కలర్స్ కనపడమండి. సో మాది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత మా ఇంత లోన పెట్టినా కూడా మా దగ్గరకు వచ్చి పొగడి తింటున్నారండి. లోన పెట్టినా కూడా మీ దగ్గర స్పెషల్గా వచ్చి తింటున్నారు. సో బాబురావు గారి స్పెషల్ చికెన్ పకోడీ, కాజు చికెన్ పకోడీ చూసారు కదా. సో కాజు చూసారు కదా, పకోడీలో కాజు చాలా ఎక్కువ ఉంది. మీరు చూడొచ్చు తీస్తున్న పకోడీలో కూడా ఎంత కాజు ఉందో. సో బాబురావు గారి స్పెషల్ చికెన్ కాజు పకోడీ అదరగొట్టేసరి మేము చాలా లేట్ నైట్ వచ్చాం. అందరు షాపులు కానీ అన్నీ కట్టేసి ఇంటికి వెళ్ళే టైంలో వచ్చాం. అయినా కూడా బాబురావు గారి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు, వచ్చి పార్సిల్స్ ఆర్డర్ చెప్పుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. నిజంగా బాబురావు గారు ఎంత ప్రేమతో చేశారేటో తెలియదు, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. కాజు కూడా చాలా ఎక్కువ వేశారు సార్. ఫస్ట్ మేము వీడియో తీస్తామని తెలియదు, జనరల్గానే వేశారు. అందరం బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారండి వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా. చాలా గౌరవిస్తారు వచ్చిన వాళ్ళు అందరూ కూడా. చాలా ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా వాళ్ళు తీసుకుని చక్కగా మాట్లాడి మర్యాదగా ఎంతో రెస్పెక్ట్గా వెళ్తూ ఉంటామండి. సో బాబురావు గారు కాదు, బాబాయ్ స్పెషల్ చికెన్ పకోడీ, మిస్టర్ చికెన్ స్పెషల్ చికెన్ పకోడీ ఏకేసీ కాలేజ్ రోడ్లో ఉంది. ఎవరైనా మీరు సరదాగా తినాలనుకుంటే కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.